జెమిటి వాళ్ళు హిట్ మూవీస్ తీసుకుంటే చాలా రోజులు అవుతుంది. లాస్ట్ టైంగా వీళ్ళు తీసుకున్న సినిమాలు అలా వెకుండ పొగంలో మరియు సరిలేవు నీకెవు సినిమాలు మాత్రమే. తర్వాత ఇంకెప్పుడు హిట్ మూవీస్ తీసుకోలేదు. అసలు ఏమిది వీళ్ళకి? ఇందాక నేను అన్నాదా అలా వెకుండ పొగంలో సినిమాని, అయితే ఈ మూవీ యొక్క ఫస్ట్ టెలికాస్ట్కి 28.4 టీఆర్పీ కావడం జరిగింది. అలాగే సరిలేవు నీకెవు సినిమాకి 27.3 టీఆర్పీ కావడం జరిగింది. ఇంతవరకు పుష్ప సినిమా కూడా అంత టీఆర్పీ కలదు, అంత తో ప్లేస్లో ఉండేది జెమిటి. మరి ఇప్పుడు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అదృష్టం కొద్దీ దసరా మరియు వాల్తేరి వీరయ్య మూవీ యొక్క టీవీ గైస్ వీరు తీసుకున్నప్పటికీ ప్రసారం చేయడానికి ఏం పోతుందో నాకు అయితే అర్థం కావట్లేదు. పైగా జెమిటిపై ఇలాంటి టోస్ట్ చేసినా నాకు తప్పు లేదు అనిపిస్తుంది. ఇక అసలు విషయం వచ్చేస్తే జెమిటి వాళ్ళు ఈ మూవీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అవి బేబీ, 7 Level PM, ఆడవాళ్ళు మీకు జోహర్లు, కోబ్రా, జై భీమ్, ఏజెంట్, రవంవణం, రంగబలి, గాంధవిధారి అర్జున, పఠాన్, వాగ్, ఆది పురుష్ లాంటి మూవీస్ యొక్క టీవీఎస్ వీళ్ళు తీసుకుంటే ఛానల్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. బట్ నిజం చెప్పాలంటే ఇవన్నీ మన చేతుల్లో లేదు. ఏదో ఇక్కడ నేను బాగుతున్నా కానీ ఏది వర్కౌట్ కాదు. ఇక ఆల్రెడీ షోస్ మరియు సీరియల్స్కి ఊహించిన విధంగా టీఆర్పీ కావడం లేదు. మరి మూవీస్ విషయంలో ఎందుకు తగ్గిపోతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటి వీళ్ళ అదృష్టం ఏంటంటే జైలర్, లియో, గేమ్ చేంజర్, హైనానా, ఖుషి, కంగువా లాంటి మూవీస్ అయితే టీవీ గైస్ వీళ్ళతో ఉన్నప్పటికీ మనం ఊహించని స్థాయిలో టీఆర్పీ రాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను జెమిటి వాళ్ళు ప్రేక్షకుని యాడ్స్తో డిసప్పాయింట్ చేస్తున్నారు, చేసిపోతున్నారు కూడా. ఇలాంటి రీజన్స్ ఉండడం వల్ల ఎవరు జెమిటిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఫ్రెండ్స్ అయితే మీకు స్మాల్ క్వశ్చన్, మీరు ఎంతమంది జెమిటిలో యాడ్స్ కాకూడదు అని అనుకుంటున్నారు? వీరైతే మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక ఫ్యూచర్లో దేవరా, కలికి 2898, పుష్ప పార్ట్ 2, ద రూల్, హరిహర విరమల్లు, ఎన్టీఆర్ 31, ఎన్బికే 109 లాంటి సినిమా యొక్క ప్రస హక్కులు తీసుకుంటే ఇక ఛానల్ అయితే సూపర్ కంబ్యాక్ అవుతుంది. బట్ నాకు తెలిసి జెమిటిలో కంటే థియేటర్స్ చూస్తే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ జెమిటి మాత్రం నమ్మకండి. ఇప్పుడు చెప్తున్నాను టీఆర్పీ పడిపోతున్నా కూడా నాకు ఏ బాధ అయితే అనిపించలేదు.